हाई फ्रेंड्स एला उन्नारु ई वीडियो मनम मन पुष्पराज स्टाइलिश स्टार आइकॉन स्टार अल्लू अर्जुन गारु नडिचिन सिनेमाल्लोनी कोन्नि फेमस डैलागुलु चेप्पुकुंदाम मनं अवेंटंटे तेल्लारु गट्ले कोडुकोडु लेसदि एं बागुपडिंदि चिकन वंडुकोनि तिनेस्तुन्नारु चेप्पालि सार आफ्टर आल् सिगरेट్ पैकेट मीदे नन्नु तागोद्दु పోతారని రాసినప్పుడు నాలంటోడు నన్ను కెలకొద్దు చస్తారు అని చెప్పతే ఎలా? మీరేంటి సార్, లాజిక్లు ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి, అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడక చచ్చిపోద్ది. అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ప్రతివాడు తినే నూకల మీద వాడి పేరు రాసి ఉంటుంది, కానీ నువ్వు చచ్చే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాసి ఉంటుంది. బిట్టు, వీడు రవీంద్ర నారాయణ్, నీ చావుకి వేకప్ కాల్. భయపడ్డంలోనే పడ్డం ఉంది, మనం పడద్దు, లెగుద్దాం. ఆశ క్యాన్సర్ ఉన్నాను కూడా బతికేస్తుంది, భయం అల్సర్ ఉన్నాను కూడా చంపేస్తుంది. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. ఈ డైలాగులు జులై సినిమాలో అనమాట. ఈ డైలాగులు సినిమాలోనే కాకుండా మన నిజ జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఉపయోగపడతాయి అనమాట. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా బాగా రాశారు, పైగా మన అల్లు అర్జున్ గారు ఈ డైలాగులు చెప్పిన విధానం కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు అల్లు అర్జున్ గారు పంచి డైలాగులు చెప్పడంలో చాలా ఫేమస్, ఆయనకి బాగా సూట్ అవుతాయి కూడా. పైగా ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 సినిమాలో కూడా మన సుకుమార్ గారు అల్లు అర్జున్ గారి దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలివేట్ చేయడానికి చాలా పంచి డైలాగులు ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద డైలాగులు కూడా చాలా ఉండబోతున్నాయి. అసలు ఇప్పుడున్న కాలంలో హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పంచి డైలాగులు అని చెప్పొచ్చు. అలాంటి రాయడంలో సుకుమార్ గారిది సపరేట్ స్టైలు. పైగా పుష్ప అనే సినిమాతో ఆల్రెడీ ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ పుష్ప 2లో ఇంకా బాగా రాస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏ రేంజ్లో డైలాగ్స్ ప్రిపేర్ చేస్తున్నారో, ఎలా ఉండబోతుంది అనేది మన సినిమా చూస్తే అర్థమైంది. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. పైగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఆగస్టు 15, 2024 అని చెప్పి. పుష్ప 2 ది రూల్ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి నేను కోరుకున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.